రాష్ట్రంలో పేదల సొంతింటి కలనం సాకారం చేసేందుకు ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తుంది. అందులో భాగంగా ఖమ్మం నగరంలోని టేకులపల్లిలో 1200 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి గూడు లేని పేదలకు అందించేందుకు సర్వం సిద్ధం చేస్తుంది. గేటెడ్ కమ్యూనిటీ హంగులతో ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి లబ్ధిదారులకు అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నిత్యం ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించి ప్రారంభానికి సిద్ధం చేశారు. ఖమ్మం నగరంలోని టేకులపల్లిలో 1200 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టింది. ఒక్కో ఇంటికి 550,000 రూపాయలు కేటాయించగా మౌలిక వసతుల కోసం మరో 75,000 రూపాయలను కేటాయించారు. దీంతో ఒక్కో ఇంటికి ప్రభుత్వం 600,000 రూపాయలకు పైగా ఖర్చు చేస్తుంది. మొత్తం 1200 డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు 75 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తుంది. గ్రేటెడ్ కమ్యూనిటీ తరహాలో ఇళ్ల నిర్మాణం జరిగింది. ఇందులో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాన్ని ఆధునీకరించారు. కూరగాయలు, నిత్యావసర వస్తువులతో పాటు ఇతర సామాగ్రి కొనుగోలు చేసేందుకు దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇదే ప్రాంతంలో మార్కెట్ను ఏర్పాటు చేయనున్నారు. అంతర్గత రోడ్లను నిర్మించారు. ఇళ్ల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. ఇళ్లలోకి వెళ్లే దారిలో ఆర్చీని నిర్మించారు. లబ్ధిదారుల పిల్లల కోసం ఇక్కడే అంగన్వాడీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. మరోవైపు ఆహ్లాదాన్ని పంచేందుకు పార్కు, ఆట స్థలాన్ని సిద్ధం చేస్తున్నారు. ఖమ్మం నగరానికి 2000 ఇళ్ళు శాంక్షన్ చేయడం జరిగింది. ఈ 2000 ఇళ్లలో శివాగూడెంలో 260 ఇళ్ళని ఆల్రెడీ లబ్ధిదారులకు ఎంపిక చేసి ఇవ్వడం జరిగింది. దాంట్లో 260 మంది పేదవారు ఉంటున్నారు. అదేవిధంగా ఈ మధ్య కాలంలో మన వైఎస్ఆర్ నగర కాలనీలో కూడా దాదాపు 280 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు వాటిని కూడా ఓపెన్ చేసి లబ్ధాలకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఇక్కడ టేకులపల్లిలో 1240 ఇళ్ళని అంటే ఇంత పెద్ద మొత్తంలో ఒక గ్రేటెడ్ కమ్యూనిటీ టైప్లో ఈరోజు ఇక్కడ ఒకటే ప్రాంతంలో 1240 ఇళ్ళని కట్టించి పేదవారికి కావాల్సిన వసతులు అయినటువంటి పిల్లగాలు ఆడుకోవడానికి ప్లేగ్రౌండ్తో సహా మరియు ఓపెన్ జిమ్లు మరియు అదేవిధంగా అంగన్వాడీ స్కూళ్ళు మరియు అదేవిధంగా ఇక్కడ పిహెచ్సి సెంటరు, ఆరోగ్య కేంద్రము మరియు అదేవిధంగా ఒక గవర్నమెంట్ స్కూలు కూడా, అంటే ఒక డివిజను 1240 కుటుంబాలంటే ఒక డివిజన్ ఇక్కడ ఒకటే సముదాయంలో ఈరోజు ఇంత పెద్ద ఎత్తు మొత్తంలో కూడా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఇంత భారీ మొత్తంలో ఖర్చు పెట్టి కూడా పేదవాడికి హాయిగా ఒక సొంత ఇంటి కాలం నెరవేర్చే లక్ష్యంగా కేసీఆర్ గారు ఈరోజు ఇక్కడ ఈ ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేస్తున్నారు. కనుక త్వరలోనే ఇక్కడ అందరు కూడా 1240 కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అందరు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడే మంత్రి గారు వచ్చి ఇక్కడ కేటీఆర్ గారితో ఇది ఓపెన్ చేసే ఆలోచన ఉంది కాబట్టి మొత్తం కూడా వచ్చి పర్యవేక్షణ చేసి వెళ్ళారు. రానున్న రోజుల్లో కూడా ఇంకా మరికొన్ని డబుల్ బెడ్రూమ్లని అజయ్ కుమార్ గారు తీసుకొచ్చి డివిజన్లో ఉన్నటువంటి 10 పేదవాడికి ఇల్లు లేనటువంటి స్థలం లేని 10 పేదవాడికి కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ గవర్నమెంట్ ఎంతో పర్యవేక్షణ చేయబడుతుంది. కనుక లబ్ధాలందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారండి, ఎంత మొత్తం భారీ మొత్తం ఇవ్వడం వల్ల. కాబట్టి ఈ తీసుకొచ్చినందుకు కానీ మరియు కట్టించినందుకు కానీ కేసీఆర్ గారికి మరి అదేవిధంగా మా జిల్లా మంత్రులైన అజయ్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గేటెడ్ కమ్యూనిటీ తరహాలో నిర్మాణమైన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఆకట్టుకుంటున్నాయి. మొత్తం 52 బ్లాకుల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించారు. ఒక్కో బ్లాకులో 3 ఫ్లోర్లు ఉన్నాయి. అందులో 24 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అన్ని అంగులతో 42 బ్లాకులను పూర్తి చేశారు. మరో 10 బ్లాకులు నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నాయి. ఒక ఇంటిలో 2 బెడ్రూమ్లు, హాల్, కిచెన్ను నిర్మించారు. విద్యుత్ సరఫరా, మిషన్ భగీరథ ద్వారా స్వచ్ఛమైన నీరు అందించే ఏర్పాటు చేశారు. లబ్ధిదారులకు పైసా ఖర్చు లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు సిద్ధం చేశారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంలో నాణ్యత పాటించేలా మంత్రి పువ్వాడ అజయ్ నిత్యం ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. పేదవాడి గుడిసెలో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి పెద్ద డబుల్ బెడ్రూమ్ ఇళ్లకి మార్చే శక్తి ఒక కేసీఆర్ ప్రభుత్వానికి దక్కింది. అది ముఖ్యంగా అజయ్ కుమార్ గారు ఈ పట్టణాన్ని ఒక మహానగరంగా తీర్చిదిద్దడమే కాకుండా ఒక పెద్ద సిటీగా ఈ ప్రాంతం అంతా ఖానాపురం కానీ టేకులపల్లి కానీ మామూలు స్థాయిలో ఉండే 10 ఏళ్ల క్రితం ఉండే విలేజ్ని ఈరోజు ఒక గ్రీన్ సిటీగా, ఒక మోడర్న్ సిటీగా, ఒక మామూలుగా హైదరాబాదులో నిర్మించుకునే స్థాయిలో మా పట్టణాలని, మా నగరాలని, మా ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నందుకు ఈ సందర్భంగా కేసీఆర్ గారికి, ముందు మా మంత్రి వర్యాల గారికి ధన్యవాదాలు. టేకులపల్లి ఖానాపురం ప్రాంతంలో 1250 ఇండ్లు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించి రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి కార్యక్రమాన్ని ఈనాడు తీసుకుందని చెప్పి భావిస్తున్నాం. ఇక్కడ నివసించేటువంటి ప్రజలకి
ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ రావడం వలన ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఖాళీ ప్లాట్లకు కూడా విపరీతమైన రేట్లు వచ్చి ప్రజలు చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నందుకు కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ ప్రాంత ప్రజలు అలాగే ఈ యొక్క లబ్ధిదారులు కూడా తెలియజేయడం జరుగుతుంది. అందుకు మా డివిజన్లో, మా పాత 6వ డివిజన్ ఖానాపురం టేకులపల్లిలో ఈ యొక్క నిర్మాణం జరగటం, ఈ రకంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు రావటం అందరికీ సంతోషదాయకంగా ఉందని చెప్పి తెలియజేస్తూ జై పువ్వాడ. గజ్వేల్ సిద్దిపేటలో సీఎం కేసీఆర్ చేపట్టిన ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ తరహాలో ఖమ్మం టేకులపల్లిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం జరిగిందని రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు కల్పించినట్లు ఆయన పేర్కొన్నారు. పేదలు సగర్వంగా బ్రతికేలా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం చేపట్టినట్లు మంత్రి పువ్వాడ తెలిపారు. ఖమ్మం నియోజకవర్గంలో మొత్తం 5,000 ఇళ్ల నిర్మాణాలకు 2,000 ఇళ్ళు పూర్తి కావచ్చినట్లు తెలిపారు. మిగిలిన ఇళ్లను త్వరలో పూర్తి చేస్తామని మంత్రి పువ్వాడ చెప్పారు. టేకులపల్లిలో నిర్మాణం పూర్తి చేసుకున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్, ప్రశాంత్ రెడ్డి త్వరలో ప్రారంభించి లబ్ధిదారులకు ఇవ్వనున్నారు. టేకులపల్లి దగ్గర మనం నిర్మాణం చేస్తున్న ఒకే ప్లేస్లో నిర్మాణం చేస్తున్న 1240 డబుల్ బెడ్రూమ్ హౌసెస్ గేటెడ్ కమ్యూనిటీ లాగా నిర్మాణం చేస్తుంది. ఏదైతే మన కేసీఆర్ గారు గజ్వేల్లో, సిద్దిపేటలో గేటెడ్ కమ్యూనిటీ 7,000 డబుల్ బెడ్రూమ్ హౌస్ పేదవాడి కోసం అని చెప్పి మేము నిర్మించే డిగ్నిటీ హోమ్స్ ఏవైతే ఉన్నాయో అది కేవలం ఒట్టిగా డబుల్ బెడ్రూమ్ బిల్డింగ్ లాగా కాకుండా అందులో ఎవ్రీథింగ్ అంటే ఒక ప్రైమరీ హెల్త్ సెంటరు, ఒక అంగన్వాడీ బిల్డింగు, తర్వాత ఒక రిక్రియేషన్ పార్క్స్, దానికి మొత్తం సరౌండింగ్ అంతా కాంపౌండ్ వాల్ చేసి దాన్ని మంచిగా నీట్గా దానికి వెళ్ళే రోడ్లు విస్తరణ చేసాం. అంటే ఒక పేదవాడు నివసించే మరి ప్రాంతం ఏదైతే ఉంటుందో అది చాలా మరి ఆకర్షణీయంగా ఉండాలనే ఉద్దేశంతో తయారు చేస్తూ ఉన్నాం. మోస్ట్లీ అది కూడా మరి తొందరలోనే తయారైతే మళ్ళీ దానికి కూడా మేము మరి అలొకేషన్ చేసుకొని బెనిఫిషియరీస్ అందరికీ గతంలో ఉన్నట్లే లాటరీ విధానంతో బెనిఫిషియరీకి ఎలొకేట్ చేస్తాం. ఎలొకేట్ చేసి వాటిని కూడా కంప్లీట్ చేస్తాం. దాంతోపాటుగా ఖమ్మం నగరంలో నిర్మాణం అవుతున్న ఇతర ప్రాంతాల్లో ఉన్న డబుల్ బెడ్రూమ్ హౌసెస్కి సంబంధించిన మరి నిర్మాణాలను కూడా హేజనప్ చేస్తాం. నేను భావించిన విధంగా మీ అందరితో కూడా గతంలో పంచుకున్నా మరి అల్లిపురం దగ్గర నిర్మాణం అవుతున్న 160 డబుల్ బెడ్రూమ్స్ దాంట్లో సింహభాగం మా జర్నలిస్ట్ సోదరులకి మరి ఇవ్వాలనేది నా భావన. దానికి సంబంధించి కూడా నేను ముఖ్యమంత్రి గారి దగ్గర పర్మిషన్ తీసుకొని దానికి సంబంధించి అల్లిపురం చాలా దగ్గర ఉంటుంది, దానికి సంబంధించి కూడా విధానపరమైన నిర్ణయం తీసుకొని ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా ఇల్లు లేని వాటికి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కేటాయించాలని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.